రెండు ఎకరాలు ముగ్గురు కొడుకులు. అత్తాంది రెండు ఎకరాల లెక్కల 10-20. ఎట్లుంది మరి కేసీఆర్ పాలన మంచి ఉందా? కేసీఆర్ చేసుడు అయితే మేము ఆయనకే ఇస్తాం. అత్తాంది అత్తాంది 2000. ఎంత అయ్యా? రాజయ్య సాతన అయితే ఇంటికనే ఉంటాను. వస్తుంది కేసీఆర్ మాకు భూమి ఉంటే ఎగ్రం ఉంటే కొడుకు ఇచ్చినా వస్తుంది. మరి కేసీఆర్ పాలన మంచిగానే ఉన్నది. వస్తున్నాయి 30 కిలోలు ఇద్దరికి. మరి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? కేసీఆర్కే. ఈటలకే. అంటే ఇక్కడ ఎట్లా ఉంది హుజూరాబాద్ లో? ఇక్కడ ఈటల రాజేందర్ దగ్గర ఉంటుంది. ఎందుకోసం అని అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవి బాగాలేవా, లేకపోతే అంటే అవన్నీ లబ్ధి పొందిన ఓట్లు పడవంటారా? చెప్పడం వరకే ఉంటాను, చేయడం వరకు ఉండలేదు. ముందుగా చెప్తాడు చేయడు. అంటే కొన్ని ఎట్లా చెప్తున్నారంటే మహిళలు కానీ లేకపోతే రైతులు కానీ మాకు బాగానే ఉంది, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివి బాగానే అందినాయి కాబట్టి ఈ పింఛన్లు ఇట్లాంటి ఓట్లు అయితే ఖచ్చితంగా అట్టబడతాయి అంటున్నారు. అది నిజంగా ప్రభావం ఏమి చూపెట్టదు అంటారా? ఇక్కడ ప్రభావం చూపెట్టదు, ఎందుకంటే ఈటల రాజేందర్ ఇక్కడ మంచి అభివృద్ధి చేసిండు, పనులు చేసిండు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంచి పని చేసిండు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి విలేజ్ తిరిగిండు, ప్రతి నియోజకవర్గం తిరిగిండు, ప్రతి జిల్లా తిరిగిండు. కేసీఆర్ కూడా తిరగలేనంత కరోనా టైంలో ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈటల రాజేందర్ బాగా తిరిగిండు. ఆయననే అందరికి ఇక్కడ ఆయనే భారీ మెజార్టీతో గెలవాలనే కోరిక ఉంటుంది.